వైభోగం వరద పాయసం ఉత్సవం. శాస్త్రోక్తంగా వైకుంఠవాసునికి పూజలు, వరుణు కర్ణించాలని ఏటా నిర్వహించే సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం వరద పాయసం ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా ఆలయ ఈవోఎంవి సూర్యకళ ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు. ఉత్సవంలో భాగంగా తొలుత అప్పన్న ఆలయానికి ఉత్తరాన ఉన్న వైకుంఠవాసుని మెట్టపై శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. వైకుంఠనారాయణుడు అమ్మవారులను తొలుత అందంగా తీర్చిదిద్దారు. తదుపరి విశ్వక్సేన, పుణ్యావచనం, ఆరాధనం, పంచామృతాభిషేకం, కలసారాధనతో పాటు విశేష పూజలు జరిపించారు. అనంతరం అక్కడే తయారు చేసిన పాయసం తీసుకువచ్చి స్వామి అమ్మవార్లకు నివేదించారు. వేద పండితులు వేదమంత్రాలు వల్లిస్తుండగా మృదుమధుర మంగళ వాయిద్యాల నడుమ ఉత్తర భాగాన ఉన్న కొండపై నుంచి పాయసం బండల మీదుగా పారబోశారు. వరద పాయసం ఉత్సవం నిర్వహించే ఆ వరుణ్ కరుణిస్తే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భక్తకోటి ప్రగాఢ విశ్వాసం. అందుకు తగ్గట్టుగానే ప్రతి ఏటా వరద పాయసం ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఈ ఉత్సవం అత్యంత వైభవంగా జరిపించారు. స్థానాచార్యులు టిపి రాజగోపాల్, ఆలయ పురోహితులు అలంకార్ సీతారామాచార్యులు, ఇన్ఛార్జి ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాచార్యులు, ప్రసాదాచార్యులు, వేద పండితులు, అర్చక పరివారం పూజలు నిర్వహించారు. ఏటా వరద పాయసం ఉత్సవం నిర్వహించడం ఎంతో శుభకరమని, లోక కళ్యాణం కోసం దేవస్థానం ఈ ఉత్సవం నిర్వహిస్తుందని చెప్పారు. ఉత్సవం తరువాత సాంప్రదాయం ప్రకారం సమృద్ధి వర్షాలు కురిసే ఆనవాయితీ ఉందని చెప్పారు. ప్రేణుమాదిశాంజు దా శృణ్వంతు మే జానపదా.